పవన్ కళ్యాణ్ మీటింగ్ లో సీఎం సీఎం అని అరిచే ఆ పిచ్చి జన సైకోలకి ఈరోజు ఆ తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పుడూ కూడా పొలిటికల్ లీడర్గా పనికిరాడు. అతనికి రాష్ట్రం మీద అవగాహన లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, పార్టీ కార్యకర్తలు నాయకుల మీద గౌరవం లేదు అన్న విషయం నేను అనేక సందర్భాల్లో చెప్పాను. ఎందుకంటే ఒక కార్యకర్త ఒక నాయకుడు గౌరవంగా ఉండాలి అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న నాయకత్వంలోనే కుదురుతుంది. సొంత జెండా సొంత అజెండాతో ప్రజలకి మంచి చేస్తూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అని గర్వంగా చెప్పుకునే విధంగా కాలర్ ఎగరేసి గ్రామాల్లో వార్డులో తిరిగే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి పరిపాలిస్తుంటే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు గ్రామాల్లో వార్డుల్లోకి వెళ్ళటానికి కూడా భయపడే పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా చెప్పిన మాట మీద నిలబడలేదు, ఇచ్చిన మేనిఫెస్టోకి కట్టుబడి ప్రజలకి చేయలేదు. అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచే మీరు చూస్తే అర్థమవుతుంది. పార్టీ పెడతాడు కానీ కంటెస్ట్ చేయడు. సింగిల్గా కంటెస్ట్ చేస్తే తాను కంటెస్ట్ చేసిన రెండు చోట్ల ఓడిపోతాడు. ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నాను ఎన్డీఏలో అంటాడు, ఇక్కడేమో బీజేపీతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం చూస్తుంటే ఇతనికి ఏమైనా విలువలు ఉన్నాయా అని అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంటే జనసేనకి 24 సీట్లు అని అనౌన్స్ చేయగానే చాలామంది పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు, కొంతమంది అలుగుతున్నారు, కొంతమంది అసంతృప్తి చెందుతున్నారు, ఇంకొంతమంది అయితే మోసిన జెండానే కిందేసి కాలుస్తున్నారు, ఇంకొంతమంది అయితే ఆ వేసిన స్టిక్కర్స్ను లాగేసి పీకేస్తున్నారు. ఇవన్నీ చూసి నిజంగా మనసుకి చాలా 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 బాధ అనిపించింది. ఒక్కసారి ఆవేశంతో కాకుండా మీ ఆత్మసాక్షిగా ఆలోచించి చెప్పండి, తన నమ్ముకున్న ప్రజలను కానీ తనతో నడుస్తున్న నాయకులను కానీ మోసం చేసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా అండి? పెట్టిన పార్టీకి సపోర్ట్ చేసే మనమే ఇంత ఆలోచిస్తే ఒక పార్టీ పెట్టిన వ్యక్తి ఇంకెంత ఆలోచించుంటాడు? ఒక డెసిషన్ తీసుకోవడానికి తనలో తాను ఎంత మదనపడి ఉంటాడు? ఇది ఒక్కసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 సంవత్సరాలుగా ఎటువంటి అవినీతి చేయకుండా తన సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడితే నిజంగా బాధ అనిపించిందండి. అంటే 24 సీట్లు ఏంటి, అదేంటి, ఇదేంటి అని. 2019లో కనీసం ఆయన్ను కూడా గెలిపించుకోలేని మనం అదేంటి ఇదేంటి అని అడిగే హక్కు నిజంగా మనకుందంటారా? అరే చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే ఇంట్లో నుంచి ఒక 10 రోజులు బయటికి రాము. అలాంటిది ఇంత పెద్ద ప్రజా సంగ్రామంలో 2 చోట్ల ఓడిపోయి కూడా 2వ రోజే సమస్య అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేసిన గొప్ప మనసు పవన్ కళ్యాణ్ గారిది. తన పిల్లల కోసం బ్యాంకులో దాచిన డబ్బును కూడా తీసి కౌలు రైతుల కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ గారి గురించా మనం ఇలాంటివన్నీ మాట్లాడేది? ఎన్నో సమస్యల మీద ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన వ్యక్తిత్వం. 2 కోట్లు తీసుకునే ఒక స్టార్ హీరో సంపాదించిందంతా సహాయ కార్యక్రమాలకే పెట్టేసి ఆల్మోస్ట్ అప్పు చేసి మరీ ఒక పార్టీని నడుపుతున్నాడని మీలో ఎంతమందికి తెలుసు? అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నాం. దేశ రాజకీయాల్లో దేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరైనా సరే మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అనేవాళ్ళే కానీ
ప్రతిపక్షంలో ఉండగా ఏనాడైనా వాళ్ళ జేబులో నుంచి ఒక రూపాయి తీసి ఎవరికైనా సహాయం చేశారా? అలా సహాయం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మనం కులాన్ని తాకట్టు పెట్టాడు, పార్టీని తాకట్టు పెట్టాడు, ప్యాకేజ్ తీసుకున్నాడు అని చాలా ఈజీగా అనేస్తున్నాం. అమ్మలాంటి కులాన్ని పార్టీని తాకట్టు పెట్టే వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. డబ్బు కమ్ముడు పోతాడా? ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే అధికార పక్షంలో ఉన్న వైసీపీ దగ్గరే ఎక్కువ డబ్బు ఉంటుంది కదా. మరి అమ్ముడుపోయే వ్యక్తి అయితే వాళ్ళే కొనుక్కోవచ్చు కదా. ఎందుకండి ఈ మాటలు? పవన్ కళ్యాణ్ గారు ప్రజలు పంచే ప్రేమకు బానిస కానీ నాయకులు పంచే డబ్బుకి ఎప్పటికీ బానిస కాడు, అవ్వడు. అభిమానించడం అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టడం, అనుకూలంగా లేనప్పుడు బాయి చెప్పడం కాదండి. ఒక నాయకుడు ఎలాంటి డిసిషన్ తీసుకున్నా దానికి కట్టుబడి ఉండటాన్నే అభిమానించడం అంటారు, అదే నిజమైన అభిమానం అంటారు. అలా ఉండగలగాలి. ఎవరో రెచ్చగొట్టే మాటలు, మన మీద కావాలని చూపించే జాలికి, వాటిని చూసి మన నాయకుడిని మనమే ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు. అలాగే టీడీపీ కార్యకర్తలకు కూడా నా నుంచి ఒక చిన్న విన్నపం అండి. 2014లో ఒక్క సీటు కూడా ఆశించకుండా పూర్తి మద్దతు చంద్రబాబు నాయుడు గారికి ప్రకటించారు. ఆ త్యాగాన్ని గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 2023లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తిని, పేద కుటుంబాల్లో ఎంతోమంది పేద విద్యార్థులు వాళ్ళు ఐటీ జాబ్ చేయొచ్చు, అమెరికాలోకి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు అని ఈ ఐటీని తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి పరిచయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, ఒక 70 ఏళ్ల పైబడిన వ్యక్తిని జైల్లో పెడితే నిజంగా చాలామందికి బాధ అనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి కలవడం జరిగింది. పొత్తు అనేది పెద్ద సభలు పెట్టి ఆడంబరంగా చేసుకోవచ్చు, కానీ అలాంటి ఆడంబరాలు కోరుకోలేదు. అక్కడ కష్టాన్ని చూశాడు, ఆ జైలు ముందుకు వచ్చి అక్కడే పొత్తును ప్రకటించాడు. ప్రకటించిన వెంటనే జన సైనికులందరికీ ఏం చూసించాడో తెలుసా? అవసరంలో మనం ఆదుకున్నాం కాబట్టి అనవసరంగా టీడీపీని ఎవరైనా తక్కువగా మాట్లాడడం కానీ తప్పుగా మాట్లాడడం కానీ చేయొద్దని జన సైనికులందరికీ చూసించారు. ఒక సభలో మనం మాట్లాడేటప్పుడు జనసేన టీడీపీ అని సంబోధిద్దాం, వాళ్ళు మాట్లాడేటప్పుడు టీడీపీ జనసేన అని సంబోధిస్తారు అని కూడా చెప్పి కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని నింపారన్నమాట. అంటే ఒక పొత్తు ధర్మాన్ని ఇంతకంటే నిజాయితీగా పాటించే వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఎక్కువ సీట్లు తీసుకొని ఇన్నే గెలిచాడా అనిపించుకోవటం కంటే తక్కువ సీట్లు తీసుకొని అన్నీ గెలిచాడు అనిపించుకోవటం కరెక్ట్ అని భావించి 24 సీట్లకే పరిమితం అయ్యారు. కాబట్టి టీడీపీ కార్యకర్తలందరికీ రేపొద్దున ఆ 24 చోట్ల టీడీపీ కార్యకర్తల ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జనసేనకు జరగాలి. ఆయన త్యాగాన్ని రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి మాటని గౌరవించి జనసేన కార్యకర్తలు కూడా టీడీపీ నిలబడ్డ ప్రతి చోట ఆ ఓటు ట్రాన్స్ఫర్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి ఈ 24 సీట్లు ఏంటి అదేంటి అని అసంతృప్తిగా ఉన్న వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మహేంద్ర సింగ్ ధోని క్రికెటర్ మీ అందరికీ తెలుసు. ఆయన వచ్చిన కొత్తలో స్టార్టింగ్లో డక్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మంచి మంచి షాట్లు కొట్టి ఒక 24 పరుగులు చేశాడు. ఇతనిలో గేమ్ ఉంది అని అందరికీ తెలిసేలా చేశాడు. ఆ తర్వాత గేమ్ చేంజర్ అయ్యాడు. ఆ తర్వాత గేమ్ విన్నర్ అయ్యాడు. ఫైనల్గా క్రికెట్నే శాసించాడు. మన నాయకుడు కూడా అంతే. స్టార్టింగ్లో 2 చోట్ల ఓడిపోయి ఉండొచ్చు. ఇప్పుడు 24 సీట్లతో అసెంబ్లీలోకి 21 సీట్లతో అసెంబ్లీలోకి వెళ్ళొచ్చు, 3 పార్లమెంట్ సీట్లు గెలవచ్చు. రాజకీయం బాగా తెలిసిన వాడు అని అందరూ అనుకోవచ్చు. ముందు ముందు ఆయనే గేమ్ చేంజర్ అవ్వచ్చు, ఆయనే గేమ్ విన్నర్ అవ్వచ్చు. మీరు చూస్తుండగానే ఈ రాజకీయాలని శాసించవచ్చు. కాబట్టి ఎప్పుడు ఎవరిని తక్కువగా అంత ఈజీగా, ఒక పార్టీ నడిపే అధ్యక్షుడు ఎంత ఆలోచించుంటే ఇవన్నీ చేస్తుంటాడని గుర్తు పెట్టుకొని మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన నిలబడ్డ 24 సీట్లు గెలిపించి ఒక మంచి పొజిషన్లో ఉంచండి. మన మనసులో ఉన్న పొజిషన్కి ఆయనే చేరుకుంటారు. థ్యాంక్ యూ అందరికీ. అంటే
10 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతున్న ఒక వ్యక్తికి 10 సీట్లు తగ్గగానే ఎలా పడితే అలా మాట్లాడుతుంటే 2 డేస్ నుంచి ఏం చేయాలో అర్థం కాక ఒకసారి నేను మాట్లాడాలనిపించి మాట్లాడాను. తప్పు మాట్లాడుంటే క్షమించండి, కరెక్ట్ మాట్లాడుంటే కన్విన్స్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.